తలలోంచండి ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున మా దేవా, నీకు స్తుతులు స్తోత్రము తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, నీ యొక్క వాక్యము తండ్రి జాగ్రత్తగా చదువుటకు, వినుటకు, అర్థం చేసుకునేటకు మాకు సహాయం చేయండి. ఈరోజు ఏదైతే మీరు మా ద్వారా మాట్లాడాలనుకుంటున్నారో, ఏదైతే ఈరోజు మీరు మాకు చెప్పాలనుకుంటున్నారో తండ్రి, దాన్ని మాకు మంచిగా అర్థమవటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచండి తండ్రి. ఇదిగో ఏదో చేస్తున్నాము, ఏదో జరుగుతుంది అన్నట్టు కాకుండా తండ్రి, నీ కొరకు తండ్రి మా జీవితాలను కమిట్ చేసుకోలేక సహాయం చేయండి తండ్రి. దాని కొరకు ఎటువంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో కూడా తండ్రి, ఇదిగో నీ కొరకు నిలబడుటకు ఎటువంటి ఇదిగో వెనుకంజ వేయకుండా మా అందరి ఆత్మలను బలపరచండి తండ్రి. మీరే మాకు తోడుగొని నడిపించండి. ఈ వినిచిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి, ఇదిగో మనసును ఏకాగ్రత కలిగి తండ్రి శ్రద్ధగా మీటకు సాయం చేయమని, వినబోచిన ప్రతి ఒక్కరిని తండ్రి వారి కుటుంబములను వారి యొక్క పర్సనల్ జీవితాలను తండ్రి చక్కగా కట్టుమని క్రీస్తునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా ఎఫీసీలకు రాసిన పత్రిక, ఎఫీసీలకు రాసిన పత్రిక ఒకసారి మీరు తీయండి. ఆ ఒక్క వచనం మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం ఎవరైనా చదువుతారా? మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్ళలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలా నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. ఓకే, వెరీ గుడ్. ఎవరో వచనం పెట్టారు, చాలా చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. అయితే ఈరోజు నేను ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మిమ్మల్ని ఉంచుతాను. దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని కొరకు ఎలా మనము బ్రతకాలి, ఎలా మన జీవితాన్ని కమిట్మెంట్, ఇక్కడ రెండు మాటలు నేను ఉపయోగిస్తాను, కమిటెడ్ అండ్ సరెండర్డ్. క్రైస్తవులు తమ యొక్క జీవితాన్ని దేవునికి సరెండర్ చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా. సరెండర్ అంటే లొంగిపోవడం, దేవునికి లొంగిపోతారు. ఎప్పుడైతే మారు మనస్సు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి క్రైస్తవుడు కూడా ఇదిగో దేవా ఇది నా జీవితము, ఇక నుంచి ఇది నీ జీవితము అని అందరూ లొంగిపోతారు. అయితే నేడు క్రైస్తవ్యంలో క్రీస్తు నమ్ముకున్న తర్వాత అన్ని జనులలో జరగని అతి భయంకరమైనటువంటి సంగతులు, విషయాలు జరగడం చాలా చాలా బాధాకరం. అసలు ఎందుకు జరుగుతున్నాయి అలాగా? ఒకనాడు దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు వారి ప్రాణాలను, వారి జీవితాలను, వారి కుటుంబాలను వదిలి వారు బ్రతుకుతున్నటువంటి, వారు పుట్టినటువంటి ఊర్లను వదిలి, వారి దేశాలను వదిలి దేవుని కొరకు తలలు నరకబడేట్టుగా, దేవుని కొరకు ఎటువంటి మరణ శిక్షకైనటువంటి దేనికైనా సరే సిద్ధపడేటువంటి ఒక గట్టి స్వభావం, అంతటి ధైర్యం, అంతటి ఆత్మవిశ్వాసం, అంతటి బలం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు? ఒక మిషనరీలో ఎటువంటి తెగకైనా, అంటే ఎటువంటి రాక్షస తెగకైనా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి, ప్రతి ఆత్మను ఇదిగో దేవుని యొక్క సన్నిధికి తీసుకురావాలి, ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలన్న ఒక గొప్ప సంకల్పంతో వారి ప్రాణాలను అర్పించారు. బాణాల ద్వారా పొడిపించుకోవడానికైనా, కత్తుల ద్వారా పొడిపించుకోవడానికైనా, నరకబడడానికైనా, వాళ్ళ తలలు నరకబడడానికైనా, వారిని తలక్రిందులుగా వేరేలాట తీయడానికైనా కూడా, ఏ చావుకైనా, ఎటువంటి చావుకైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా భయపడని ఒక ధైర్యము,
కానీ నేడున్నటువంటి సమాజంలో సత్యాన్ని ప్రకటించడానికి సత్యాన్ని సత్యంగా ప్రకటించడానికి కూడా పిరికితనంతో వెనుకబడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ ఈరోజు తొడలు కొట్టి మీసాలు దిప్పి బహిరంగంగా సవాలు చేసి బహిరంగంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి దానివల్ల వచ్చినటువంటి పరిణామాలను ఎదుర్కొనేటువంటి ధైర్యము లేక పిరికితనంతో అండర్గ్రౌండ్లో దాక్కొని ఒక క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు. ఎందుకు ఎందుకు ఏం తక్కువైంది? ఇదే జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నావు కదా బాప్తిస్తం రోజు. బాప్తిస్తం తీసుకున్న తర్వాత ప్రతి ప్రార్థనల్లో ప్రతిరోజు ఎక్కడ వాక్యం వినబడినా ఎక్కడ వాక్యం చెప్పినా ఇదిగో నా జీవితం ఇది నీకోసం తండ్రి నీకోసము ప్రభువా అని నువ్వు అర్పించుకున్నావు కదా, ఎందుకు మరి ఆ పిరికితనం? నీ లోపల పిరికితనము, బయటికి మాత్రం గంభీర్యంగా సింహంలా మాట్లాడుతున్నావు కానీ సమస్య వచ్చినప్పుడు పిరికివాడిలా లోపలికి వెళ్ళిపోతున్నావు, అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నావు. ఏమైంది నీ పౌరుషం? ఇక్కడ ఎఫ్ఎస్సీలకు రాస్తూ అపోస్తలైన పౌలు గారు నీ ప్రతి సమయమందు విజ్ఞాపన 18వ వచనం ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి. అంత మాత్రమే కాదు 19:20 వచ్చిన తర్వాత మరి నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేస్తున్నాను. ఈరోజు ధైర్యముగా నిలబడి అది సంఖ్యలతో అయినా సరే, అంటే జైల్లో ఉన్నా సరే, బయటున్నా సరే, లోపలున్నా సరే, ఎక్కడున్నా సరే దేవుని యొక్క వాక్యం కొరకు దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి ధైర్యముగా ముందుకు నిలబడేటువంటి దమ్ము లేకుండా సరెండర్ చేసుకున్నటువంటి జీవితంలో లేకుండా ఉంటే ఇంకెలా ఇంకెవరు నిలబడగలుగుతారు? మరి మన జీవితాలను ఒకప్పుడున్నటువంటి అపోస్తుల వలనో మిషనరీల వలనో దాదాపు 1000 మంది పైగా మిషనరీలు మన దేశానికి వచ్చారు. ఏ దేశం నుంచి వచ్చారో మనకు తెలియదు. వారి యొక్క ఆస్తులను వదిలిచ్చారు, వారి యొక్క భార్యలను, భర్తలను, తల్లులను, తండ్రులను, వారి చదువులను, అనేకమైనటువంటి త్యాగాలు చేసి మన దగ్గరకు వచ్చి ఇది ఒక పల్లెటూరులలో, ఇది ఒక పాశ్చాత్యమైనటువంటి దేశంగా, ఒక మూఢ నమ్మకాలతో ఉన్నటువంటి దేశంగా, ఇక్కడ టెక్నాలజీ లేకుండా, కార్లు లేకుండా, ఇక్కడ వాషింగ్ మిషన్ లేకుండా, ఫ్రిడ్జ్లు లేకుండా, ఎటువంటి మంచి సదుపాయాలు లేకుండా ఉన్నటువంటి మన దేశంలో అనేకమైనటువంటి గొప్ప ఇన్వెన్షన్స్ అంటే గొప్ప మోడర్నైజ్డ్ విషయాలను మన ఇండియాకి పరిచయం చేసి భారతదేశాన్ని రూపుదిద్ది సువార్త కోసము, విద్య కోసము, వైద్యం కోసము తమ ప్రాణాలను అర్పించి చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి నేటి ప్రపంచంలో, సేవకులుగా బ్రతుకుతున్నటువంటి నేటి ప్రపంచంలో వాక్యము చెప్పడం ద్వారా కేసులు పెట్టబడినప్పుడు ఆ కేసుల నుంచి బయటికి రావడానికి జైలుకు తప్పించుకొని, లాయర్లకు తప్పించుకొని, కోర్టులోకి పోకుండా, జడ్జిల ముందుకు వెళ్ళి మాట్లాడకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిరికి పందల్లాగా పోయి లోపల అండర్గ్రౌండ్లో దాక్కుంటున్నారు. మరి నువ్వు చేసినటువంటి ఆ గొప్ప ప్రసంగాలు ఏంటి? అంత ధైర్యంగా అంత పౌరుషంతో చేశావు కదా, మరి నువ్వు దేవునికి నీ యొక్క జీవితాన్ని అర్పించుకున్నావు కదా, నువ్వు దేవుని కొరకు ఎక్కడైనా నిలబడతానన్నావు కదా, మరి ఏమైంది నీ పౌరుషం ధైర్యం అని అంటే, ఇక్కడ ఒక చిన్న మాట మనం అర్థం చేసుకోవాలి. చాలామంది దేవుని యొక్క జీవితాన్ని సరెండర్ అంటే లొంగిపోతున్నారు కానీ కమిటెడ్ లైఫ్ అనేది లేదు. ఒక మిషనరీలాగా మనం చచ్చిపోలేకపోతున్నాం. ఒక మిషనరీలాగా ఎన్నిసార్లు ఎంతమంది మన సువార్త మీదకి, మన ఇంటి మీదకి వచ్చి కొట్టినా, తిట్టినా, గొడవ చేసినా, కేసులు పెట్టినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు మరణించబడ్డారు, దేవుని కొరకు త్యాగాలు చేశారు, దేవుని కొరకు వారి జీవితాన్ని అర్పించారు. అందులో ఒక గ్రామ్ స్టేన్ కావచ్చు, లేకపోతే చాలామంది మిషనరీలు కావచ్చు, లేకపోతే అపోస్తలులు కావచ్చు, ప్రభు అయిన యేసు క్రీస్తే కావచ్చు. మరి
అదే బైబిల్ని అదే దేవుని యొక్క నమ్మకంతో ఈరోజు ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఎందుకు నిలబడలేకపోతున్నావు? ఎందుకు నిలబడలేకపోతున్నావు అని ఆలోచిస్తే మన జీవితాన్ని మనం సరెండర్ చేసుకున్నాం కానీ కమిటెడ్ చేసుకోలేదు. కమిటెడ్ అంటే ఏంటో తెలుసా? కట్టుబడి ఉండడం. లొంగిపోవడం వేరే, కట్టుబడి ఉండడం వేరే. కమిటెడ్ అనే లైఫ్ ఎలా ఉంటుందంటే, ఇదిగో నేను దేవుని కోసం ఏం చేశాను అనే ఒక కమిట్మెంట్ మనం మనల్ని ప్రశ్నించుకోవడం. కానీ సరెండర్ లైఫ్లో ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు నా కోసం ఏం చేశాడు అని అంటుంది. దేవుడు నా కోసం ఏం చేస్తున్నాడు, నేను తప్ప దేవుడే చేయగలుగుతాడు, నాలో నా చేతుల్లో ఏం లేదు, అంత దేవుని చేతిలోనే ఉంటుంది అని అనుకోవడము. కానీ కమిటెడ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే తెలుసా? ఇదిగో నేను దేవుని కోసం ఏం చేస్తున్నాను, నేను దేవుని కోసం ఎంత త్యాగం చేయగలను, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులలో ఏ తలాంతనైనా కూడా నేను దేవుని కొరకు ఎలా ఉపయోగించుకోగలను అనేది ఆలోచించాలి. నేను పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నత్తిగా ఉన్నా, లేకపోతే అందంగా లేను, లేకపోతే నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, లేకపోతే అది లేదు ఇది లేదు, లేకపోతే మైక్ లేదు, మైక్లో సరిగ్గా లేదు, నాకు కారు లేదు, గుర్రం లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పుకొని, సాకులు చెప్పుకొని మనము దేవుని నుంచి దూరంగా పిరికి వారిలా ఉంటున్నామా? లేదా ధైర్యంగా దేవుడు ఇదిగో నా జీవితంలో ఏం చేయబోతున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి తలాంతని నేను దేవుని కొరకు ఉపయోగించి నేను బ్రతకాలి అనే ఒక ధైర్యంతో, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, ఒక కమిటెడ్గా కట్టుబడి ప్రతి ఆజ్ఞకు ప్రతి మాటకు కట్టుబడి నా జీవితం ఇగో క్రీస్తు కోసమే. ఎందుకంటే ఈ లోకంలో ఏది నాకు కాదు, ఏది నాకు శాశ్వతం లేదు, నేను దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతాను, దేవుని కొరకు మాత్రమే జీవిస్తాను, దేవుని కొరకు నా జీవితంలో ఏదైనా సరే అది నేను పోగొట్టుకుంటాను, ఒక మిషనరీలాగా, ఒక అపొస్తలుడైన పౌలులాగా అనుకుంటున్నామా? లేదా బయటకు మాత్రం విర్రవీగుతూ పౌరుషంతో ముందుకు నిలబడి అనేకమైనటువంటి మాటలు మాట్లాడి కానీ ఎప్పుడైతే నిజంగా కష్టకాలం వస్తుందో అప్పుడు అండర్గ్రౌండ్లోకి వెళ్ళి దాక్కుంటున్నామా? ఈరోజు ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నాను, ప్రతి ఒక్కరిని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనందరినీ దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. ఎందుకంటే కమిటెడ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, నువ్వు చదువుకునేటప్పుడు బల్బ్ ఉందా, లేకపోతే స్ట్రీట్ లైట్స్ వీధి లైట్ల కింద చదువుకుంటున్నావా, లేకపోతే ఇంట్లో ఏసీ రూమ్లో చదువుకుంటున్నావా అన్నది కాదు ముఖ్యము, చదువుకుంటున్నావా లేదా అనేది ముఖ్యము. కమిటెడ్ లైఫ్ అంటే అది. సరెండర్ లైఫ్ అంటే ఎలా ఉంటుందంటే, లైట్ ఉంటేనే చదువుకుంటా, లేకపోతే వీధి లైట్లు ఉంటేనే చదువుకుంటా, ఏసీ ఉంటేనే చదువుకుంటా అనేది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది చచ్చుబడిపోతున్నారు, నిద్రపోతున్నారు, సోమరులు అయిపోతున్నారు, లేకపోతే పనికిరాని వాళ్ళు అయిపోతున్నారు. పర్సనల్ జీవితంలో తన భార్య మీద, భర్త మీద, తన కుటుంబం మీద ఉన్నటువంటి ఒక కట్టుబడి తత్వము, ఇది నా భార్య, ఇది నా ఇల్లు, ఇది నా అనుకుంటున్నావు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుడే చూసుకుంటాడులే, దేవుడే చెబుతాడులే, దేవుడే మార్చుకుంటాడులే, దేవుడే నడిపిస్తాడులే అంటే నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను అది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రతి దానికి మనకు సమయం ఉంటుంది, ప్రతి దానిలో మనము ఎన్నో త్యాగాలు చేస్తున్నాము, ప్రతి దానిలో మనం ఎన్నో కాంప్రమైజ్లు అవుతున్నాము. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మాత్రము అది ఉంటేనే, ఇది ఉంటేనే, అలా జరిగితేనే, ఆయన జరిగిస్తేనే నేను చేస్తాను అనుకుంటే, నాడు మిషనరీలు అపొస్తలుల్లో ఎటువంటి లగ్జరీ లైఫ్ ఉంది? ఆనాడు రథాలు లేవా? ఆనాడు గుర్రాలు లేవా? ఆనాడు పెద్ద పెద్ద ఇల్లు లేవా? ఆనాడు పెద్ద పెద్ద లగ్జరీ సుఖవంతమైనటువంటి జీవితాలు జీవించడానికి వెసులుబాట్లు లేవా? అంటే ఉన్నాయి. కానీ దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టారు. అది కమిటెడ్ లైఫ్ అంటే. ఒక చిన్న రియల్ సంఘటనని చెప్పి ముగిస్తాను. ఎందుకనంటే ధైర్యంతో తొడలు జబ్బలు కొట్టి మీసాలు తిప్పి సవాలు చేసి అదే సవాలు మన తల మీదకి వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళి కోర్టులను తప్పించుకొని, పోలీసులను తప్పించుకొని లక్షల లక్షల రూపాయలు వేస్తుంటే, ఒక వ్యక్తి, అతని పేరు ఎర్కన్ సెంగుల్ అనే ఆయన, టర్కీ దేశంలో ఒక సంస్థకి, అంటే బైబిల్ని, బైబిల్ యొక్క బుక్స్ని ప్రకటించడానికి, ముద్రించడానికి అధికారికంగా 1996లో రిజిస్ట్రేషన్ చేయబడింది టర్కీ ప్రదేశంలో.
ఆయన ఇలా దేవుని యొక్క గ్రంథాలను పుస్తకాలను దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ప్రతి దాన్ని పంచుతూ ఉన్నప్పుడు లేదంటే అమ్ముతూ ఉన్నప్పుడు కొంతమంది పోలీసులు వచ్చి పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఏం జరిగిందని అంటే, అయ్యా మీరు ఎందుకు పట్టుకున్నారు, ఇది నాకు అధికారికంగా నేను ఒక ఎంప్లాయీని, నేను ఒక ఉద్యోగిని అని చెబితే, అది టర్కీ దేశం అంటే ఒక ముస్లిం దేశం, ముస్లిం దేశంలో బైబిల్ పంచుతున్నావు, బైబిల్ అమ్ముతున్నావు, బైబిల్ బుక్స్ అమ్ముతున్నావు కాబట్టి నీకు ఒక దేశ ద్రోహం కింద, లేకపోతే దేశాన్ని మత ప్రచారంగా, లేకపోతే ఇంకా ఏ కేసులైనా పెట్టి మిమ్మల్ని జైల్లో వేస్తున్నామని జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత అతని ప్రార్థన, మొట్టమొదటి ప్రార్థన ఎలా ఉంటుందంటే, మోకరించి నేనేం తప్పు చేశాను, నేను ఏం తప్పు చేశానని దేవా నన్ను ఈ జైల్లో వేసావు, నేను ఎవరికైనా అన్యాయం చేశానా, నేను నీ పనే కదా చేసింది, నీ పని చేస్తూనే ఉంటే నన్ను తీసుకొని వచ్చి జైల్లో పెడుతున్నావు అంటే, ఈరోజు ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి చేసేటువంటి తప్పుడు ఆలోచన ఏంటంటే, దేవుని సేవలో ఉంటే కష్టాలు రావు, కన్నీళ్లు రావు, లేకపోతే ఎటువంటి ఇబ్బందులు రావు అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యాన్ని, ఒకసారి మిషనరీల క్రైస్తవ్య జీవితాన్ని కనుక అర్థం చేసుకుంటే, ఎటువంటి దుర్భరమైనటువంటి దౌర్భాగ్యపు దరిద్రపు పరిస్థితుల్లో వారి యొక్క జీవితాలను అర్పించారో మనకు తెలుస్తుంది. ఈరోజు అనేక మంది రియల్గా నిజంగా దేవుని కోసం బ్రతికేటువంటి వారి జీవితాల్లో కూడా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అయితే ఈ ప్రార్థన ఎలా ఉందంటే, నేను నీ పని చేస్తున్నాను కదా, నాకెందుకు ఈ అన్యాయం జరుగుతుంది, నీ కోసమే బ్రతుకుతున్నాను కదా, నాకెందుకు ఈ అన్యాయం జరుగుతుంది అని అడిగితే, అని ప్రార్థన చేస్తే, కొద్దిసేపు అయినాక అతని చెవిలో దేవుడు ఇలా ఒక ఆలోచన కలిగజేస్తున్నాడు. ఏంటంటే, నువ్వు నా కోసం ఏదైనా చేస్తానని తొడలు కొట్టావు, మీసాలు తిప్పావు, జబ్బలు జరుచుకున్నావు, ప్రసంగాల్లో గట్టిగట్టిగా ప్రసంగం చేస్తావు, కానీ నీ విశ్వాసం ఏమైంది, నీ నమ్మకం ఏమైంది, నీ వాక్యం ఏమైంది, నీ ధైర్యం ఏమైంది, దేవుని కొరకు నిన్ను నీవు సరెండర్ చేసుకున్నావు కదా, అంటే నువ్వు దానికి కట్టుబడి లేవా, ఒక భార్యకి భర్తకి కష్టం వచ్చిందని, రోగం వచ్చిందని, నొప్పి వచ్చిందని, తిట్టాడని, కొట్టాడని వదిలిపెట్టిపోతున్నారా, వదిలిపెట్టిపోతారా, అయ్యో నిన్ను చేసుకున్నందుకే ఇన్ని ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇంత రోగం వచ్చింది, ఇన్ని ఇన్ని డబ్బులు సంపాదించాలి, కుక్కలాగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేయాలని ఏనాడని అంటున్నావా, అన్నా కొట్టినా తిట్టినా పడినా ఏదైనా అది కూడా మళ్ళీ నీ భార్య కోసము, నీ భర్త కోసము, నీ తల్లిదండ్రుల కోసము, నీ పిల్లల కోసము మళ్ళీ నీ పనులు కొనసాగిస్తున్నావే, కట్టుబడి ఉంటున్నావే, మరి దేవుని కోసం మాత్రం ఒక కష్టం రాగానే, ఒక ఇబ్బంది రాగానే, అయ్యా తండ్రి ఎందుకయ్యా నన్ను ఈ పరిస్థితిలో ఉంచవని ప్రార్థన చేస్తే దేవుడు ఏమని అడుగుతున్నాడు తెలుసా, ఈరోజు నీతోని, నిన్ను ఇదిగో నువ్వు నాతో చేసిన ప్రతిజ్ఞ, నీ జీవితాన్ని నాకు అర్పించానన్న మాట నిజమేనా, అది వాస్తవమేనా, అంటే నా కొరకు నువ్వు నీ జీవితాన్ని నన్ను నాకు అర్పించలేదా, ఊరికే డ్రామాలు చేస్తున్నారా, నాటకాలు ఆడుతున్నారా, నటిస్తున్నావా, జనాల ముందు నటిస్తున్నావా అని అడిగితే, ఏడ్చి ఏడ్చి తన మనసులో గాయం చేసుకొని, అయ్యో తండ్రి ఈ చిన్న కష్టానికే నేను ఇంతలా బాధపడుతున్నానే, ఇంతలా బాధపడుతున్నానే, లేదు తండ్రి నీ కొరకు నిజంగా నేను నా జీవితాన్ని సమర్పించాను తండ్రి, అది అబద్ధం కాదు, అది అబద్ధం కాదు, ఎటువంటి కష్టకాలంలోనైనా సరే తండ్రి ఇదిగో నేను నీ కొరకు బ్రతుకుతాను, ఈ స్థలము నువ్వు నాకు ఇచ్చావు ఇప్పుడు, అంటే జైల్లో ఉన్నావు 30 రోజులు నాకు ఇచ్చావు కదా, ఈ రోజు నుంచి నీ చిత్తముని నెరవేర్చాలి, నేను ఇంట్లో ఉన్నానా, బయట ఉన్నానా, ఎక్కడ స్టేజ్ మీద ఉన్నానా, జైల్లో ఉన్నానా, లేకపోతే ఎటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, నో నా జీవితము నీ కొరకు అర్పించాను, ఐ కమిటెడ్ మై లైఫ్ ఫర్ యూ అని అప్పుడు మళ్ళీ అర్థం చేసుకొని, ఆ రోజు నుంచి ఆ జైల్లో రోజు 3 గంటలు దేవుని యొక్క సువార్తను పంచుకున్నాడు, 30 రోజులు. ఇది రియల్ సంఘటన అమ్మా, ఇది నేను కథగా చెప్పేది రియల్ సంఘటన. అతని పేరు ఎర్కన్ సెంగల్. 30 రోజులు రోజు 3 గంటలు సువార్త చేసిన తర్వాత ఒకరోజు పోలీసులు మళ్ళీ అతని దగ్గరికి వచ్చి జడ్జి దగ్గర తీసుకొని పోయిన తర్వాత
వాళ్ళు పెట్టిన కేసులు ఇతను దేశద్రోహనో లేకపోతే మత ప్రచారం చేస్తున్నాడనో లేకపోతే ఇంకా ఏదైతే కేసులు పెట్టి అతను ఇరికించాలనుకున్నారో అది అబద్ధమని సాక్ష్యాధారాలు లేవని నిరూపించారు. 30 రోజుల తర్వాత అంటే 30 రోజులు తన సువార్తను కొనసాగిస్తూనే ఉన్నాడు. అందరితో తన జైల్లో తన సెల్కి వచ్చినటువంటి అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎటువంటి పరిస్థితిలో ఉంచినా కూడా నీ ద్వారా ఇదే కనబడాలి. అది ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి అయినా సరే సువార్తను నేర్చుకోవాలి, సువార్తను ప్రకటించాలి. నీకు నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుని కొరకు ఏదో రకంగా నిలబడాలి, లేవాలి, పరిగెత్తాలి, చేయాలి. కానీ ఈ కమిట్మెంటు ఒక భర్త కోసం, ఒక భార్య కోసం, పిల్లల కోసం, ఒక స్కూల్ కోసం, ఒక పని కోసం మనం చేస్తున్నావు, కానీ దేవుని కోసం ఏం చేస్తున్నావు? నాకు సరిగ్గా పాడడం రాదు, నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, సరిగ్గా చెప్పడం రాదు, అయ్యో చదువుకునేంత టైం లేదు, వినేంత టైం లేదు, చూసుకునేంత టైం లేదు. ఎందుకు టైం లేదు? ఎవరన్నారో టైం లేదని? దేనికి టైం లేకుండా ఉంది? రోజు తినడానికి టైం లేకుండా మనకుంటుందా? అబద్ధం ఆడకుండా మనల్ని మనం పరీక్షించుకోవాలి. రోజు తినడానికి మనకు టైం లేదా? రోజు 3 పుటాలు బరాబర్ టైం ఉంటుంది. పెండ్లంతో గడపడానికి, భార్యతో గడపడానికి, తల్లిదండ్రులతో గడపడానికి, రోజు 10 గంటలు పని చేసుకోవడానికి, రోజు మొబైల్లో గంటలు గంటలు మాట్లాడుకోవడానికి, చాటింగ్లు చేసుకోవడానికి, ఎస్ ఐ హ్యావ్ టైం ఫర్ ఎవ్రీథింగ్ బట్ నాట్ ఫర్ గాడ్. నాకు ప్రతి దాన్ని నా జీవితంలో ప్రతిరోజు చేయడానికి ప్రతి దానికి టైం ఉంటుంది, కానీ దేవుని కొరకు మాత్రం టైం ఉన్నట్లే. షట్ యువర్ మౌత్. దేవుని విషయానికి వచ్చేసరికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా చాలా భయంగా, వినయంగా, విధేయతగా మనం ఆలోచించాలి. ఏదైనా ఒక మాట అడుగుతున్నప్పుడు ఈరోజు అనేక మంది అదే చేస్తున్నారు. అయితే వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ద రిమైండర్. సో ఈ 30 రోజుల తర్వాత ఆయన విడిపింపబడ్డాడు. అతని మీద ఏ దోషం లేదని విడిపింపబడి బయటకు వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత తన సువార్తలో మళ్ళీ కొనసాగుతూ ఉంటాడు. ఈ ఎరిక్ సెంగుల్ అనే అతను తన జీవితంలో ఎన్నో చూడకున్నటువంటి గొప్ప కార్యాలు చూశాడు. ఎంతమంది అయితే తన సువార్త జైల్లో చేశాడో అందులో అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి మాకు ఇంకా దేవుని కొరకు చెప్పండి, ఇంకా దేవుని విషయాలు మాకు వివరించండి అని చాలామంది మారు మనసు పొంది ప్రార్థన చేసుకొని తమ జీవితాలను దేవునికి అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మరొక సందర్భంలో ఆయన ఏమనుకున్నారంటే, ఒకవేళ గనక మళ్ళీ ఛాన్స్ వస్తే, నన్ను మళ్ళీ వాళ్ళ జైల్లో పెడితే మరొక 30 రోజులు నీ దేవుని సువార్త చేయొచ్చు అని తన మనసులో అనుకున్నాడు. ఇది రియల్ సంఘటన. అతను బతికే ఉన్నాడు ఇంకా టర్కీలో. అంటే దేవుని కొరకు మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, దేవుని కొరకు మనల్ని మనం అర్పించుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితులైనా కూడా మనం దాన్ని ఎదుర్కోగలగాలి. స్టేజీల మీద ఒకలాగా, బయట జనం ముందు ఒకలాగా, జనం లేనప్పుడు ఒకలాగా, స్టేజీల కింద ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా ఉండొద్దు. మన జీవితాలను దేవుని కొరకు కమిటెడ్ చేసుకోవాలి. ఈరోజు అందరి కొరకు, అన్నిటి కొరకు మనకు టైం ఉంటుంది, సమయం ఉంటుంది. మనం చేసే బాధ్యతలు, ప్రతి బాధ్యత మనం చేస్తున్నాం. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి కష్టం వస్తే చాలా నిరాశ పడిపోతున్నాం, చావుకు భయపడుతున్నారు, సమస్యలు ఎదుర్కోవడానికి భయపడుతున్నారు. లక్షల లక్షల రూపాయలు దారపోసి ఎవరికో కట్టబెట్టి కేసుల నుంచి బయటికి రావడానికి చూస్తున్నారు. కానీ ధైర్యంగా నేను దేవుని కొరకు జైలుకి వెళ్తా, సరే ఏదైతే ఏంటి ఫేస్ చేస్తాను అనే ధైర్యము ఇటు విశ్వాసుల్లోనూ ఇటు సేవకుల్లోనూ లేకుండా పోతుంది. కానీ సరెండర్ లైఫ్ కాదు దేవునికి కావాల్సింది. ఇదిగో దేవుడు నా కోసం ఏం చేస్తాడు, దేవుడి కోసమే నేనేం చేస్తాను అనుకోవాలి. కానీ దేవుడు నా కోసం ఏం చేస్తాడు, దేవుడు నా కోసం ఏం చేస్తాడు, దేవుడు నా జీవితంలో అన్ని తన చిత్తానుసారంగా జరగనివ్వండి అని అనుకోవడం కాదు. నేను దేవుని కొరకు ఏం చేయాలి, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నుంచి నేను దేవుని కొరకు ఎలా బ్రతకాలి అన్నటువంటి కమిట్మెంట్స్ అందరు తీసుకోవాలి. దేవుని కొరకు అత్యున్నతంగా ఎక్కువగా మనం ఆలోచించాల్సింది, కష్టపడాల్సింది, మన సమయం హెచ్చాల్సింది దేవుని కోసం. అర్థమైందా? సో ఈరోజు నుంచి ఖచ్చితంగా మన మనసులు దేవుని వైపు కొంచెమన్నా తిరగాలి, రావాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి. పరలోక వందన మా దేవా, ఇదిగో మా మాటల ద్వారా, మా ప్రార్థనల ద్వారా, మా ప్రసంగాల ద్వారా ఏదో ధైర్యంగా ఏదో 4 మాటలు ప్రజల ముందు ఆకర్షించాలని ఏదో అండం కాకుండా తండ్రి,
ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ దుర్భర పరిస్థితి అయినా, ఎటువంటి లేమి అయినా, కలిమి అయినా నీలో ఉంటున్నప్పుడు మాకు జరిగితే తండ్రి అది మా మేలుకి అర్థం చేసుకొని జైల్లో ఉన్నా బయట ఉన్నా కష్టమైన పరిస్థితిలో ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఇదిగో ప్రభువా నీ కొరకు తండ్రి మేము లోపల బయట ఎప్పుడూ ఒకేలా ఉంటూ మా జీవితాలను నీకు కమిట్ చేయడానికి కట్టుబడి ఉండడానికి సహాయం చేయండి ప్రభువా తండ్రి ఇదిగో ఏది జరిగినా మా జీవితంలో అది నీ చిత్తమే నీ చిత్తము జరుగుటకు మాకున్నటువంటి సదుపాయాలతోనే తండ్రి ఇదిగో నిన్ను ఘనపరచుటకు నిన్ను మహిమపరచుటకు నిన్ను ఇదిగో తండ్రి ప్రకటించుటకు సహాయం చేయండి కుమారుని యొక్క జీవితంలో తండ్రి ఇదిగో ఎటువంటి త్యాగపూరితమైనటువంటి నిబంధనతో తండ్రి కట్టుబడితో తండ్రి ఎటువంటి సమయంలో కూడా పాపము చేయకుండా ఇదిగో అధికారులు తప్పు చేసినప్పుడు గద్దిస్తూ ఇదిగో దొంగబోధకులు ప్రకటిస్తున్నప్పుడు గద్దిస్తూ తండ్రి సత్యమైనటువంటి వాక్యమును ప్రకటించి ఎటువంటి పరిస్థితుల్లోనైనా తండ్రి నిలబడి తన ప్రాణాన్ని త్యాగం చేసి మా అందరి పాపములను ఇదిగో కడిగిని ఇదిగో పరలోక రాజ్యంలో చేరుకున్న కుమారుని బట్టి నీకు స్తోత్రం ఆయన ఇదిగో నీ కొరకు తమ జీవితాలను అర్పించినటువంటి శిష్యులు మిషనరీలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు తండ్రి ఇదిగో వారికి సుఖం లేదు వారికి సరైన నిద్ర లేదు వారికి నిజమైన సరైనటువంటి సంతోషం లేదు ప్రభువా ఇదిగో నేడు క్రైస్తవులు కేవలము సుఖపడడానికి కేవలము ఇదిగో సుఖ భోగములను అనుభవించడానికి ఇది రోజు మంచి జరిగితేనే వాడు క్రైస్తవుడు మంచి జరగకపోతే క్రైస్తవుడు కాదు అన్నటువంటి భ్రమలో మేము ఉన్నాము తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి నీవిచ్చినటువంటి ఈ శరీరము నీవిచ్చినటువంటి ఈ యొక్క ఆరోగ్యము నీవిచ్చినటువంటి ఈ యొక్క కండలు ఎముకలు ఇదిగో మాంసము తండ్రి నీ కొరకు ఉపయోగించుటకు తండ్రి ఇదిగో నీ కొరకు నీతిగా న్యాయంగా ధర్మముగా తండ్రి బ్రతుకుటకు సహాయం చేయండి ప్రభువా మమ్మల్ని అందరినీ వాడుకునండి ఇదిగో ప్రభాకరన్న వారి యొక్క సంఘములను దీవించండి వారిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును తండ్రి మీరే తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నిలబెట్టి వారిని ఇదిగో తండ్రి ధైర్యముగా తండ్రి వారి ప్రతి ఒక్క ఈవిని మీరు దయచేసి తండ్రి వారి కుటుంబాలలో సుఖమును సంతోషమును తండ్రి దయచేసి తండ్రి నీ యొక్క వాక్యము కొరకు కట్టుబడి ఉండటానికి సాయం చేయండి ఎటువంటి క్లిష్టమైన ఇదిగో తండ్రి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి నీ కొరకే తండ్రి బ్రతుకుటకు సాయం చేయండి తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకును తండ్రి ఈ యొక్క సంగమునకు మరొకసారి నేను ధన్యవాదములు కృతజ్ఞత తెలియజేస్తూ తండ్రి ప్రభుని యేసుక్రీస్తు వారనామములో యొక్క ప్రార్థన అడిగి పెడుకొని వచ్చినాం తండ్రి ఆమెన్ అందరికీ మరొకసారి వందనము తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్.